నందికొట్కూరు టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నందికొట్కూరులో బైరెడ్డి శబరి పర్యటన అగ్గిరాజేసింది. తొలిసారి నియోజకవర్గానికి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వచ్చారు. బైరెడ్డి శబరికి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే గీతా జయసూర్య ఫోటో లేకపోవడంతో వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే జయసూర్య అనుచరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. పటేల్ కూడలిలో బైరెడ్డి శబరి బహిరంగ సభ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరులు అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఒక్కసారిగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. తొలిసారి నియోజకవర్గానికి ఎంపీ బైరెడ్డి శబరి రాకతో ఒక్కసారిగా ఆమెకు ఘనంగా స్వాగత ఏర్పాటు చేశారు ఆమె అనుచరులు. దీంతో నందికొట్కూరు టీడీపీలో మరొకసారి శబరి పర్యటన సందర్భంగా ఆ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో మరొకసారి ఆ వర్గ విభేదాలు బయటపడ్డాయి. అయితే శబరికి ఘన స్వాగతానికి ఆమె అనుచరులు ఏర్పాటు చేయడంతో మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర అసంతృప్తికి గురై ఆర్టీసీ బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు చేపట్టదలిచిన ర్యాలీలో ఎమ్మెల్యే అనుచరులు కూడా హంగామా చేయదలుచుకున్నారు. దీంతో ఒక్కసారిగా పటేల్ కూడలిలో బైరెడ్డి శబరి బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీంతో మరొకసారి నందికొట్కూరులో టీడీపీ శ్రేణుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. శబరి మేడం గారు చదువుకున్నటువంటి కొద్ది క్షణాలలో కొన్ని నిమిషాలలో అసలు పార్టీలోనే లేనటువంటి వ్యక్తి మాటలు మీరు చెప్తుంటే నాకు నాకైంది. ఆయన కండవ కప్పుకున్నటువంటి పార్టీ చెందినటువంటి వ్యక్తి ఆయన చెప్తుంటే మీ మన వాళ్ళెట నమ్ముతున్నారంటే తప్పు చేసినానికి ఎవడైతే మాకు మళ్ళీ ఆ కాపాడతాలే అని ఒక ధ్వనితో పోతున్నారు తప్ప వేరొకటి కాదు. అసలు పార్టీలోనే లేనటువంటి వ్యక్తి మాటలు మీరు చెప్తుంటే నాకు నాకైంది. ఆయన కండవ కప్పుకున్నటువంటి పార్టీ చెందినటువంటి వ్యక్తి ఆయన చెప్తుంటే మీ మన వాళ్ళెట నమ్ముతున్నారంటే తప్పు చేసినానికి ఎవడైతే మాకు మళ్ళీ ఆ కాపాడతాలే అని ఒక నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తొలిసారిగా నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారు. నేపథ్యంలో నందికొట్కూరులో భారీ స్వాగత ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలో ఎక్కడా ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బాహటంగా ఎంపీ అనుచరులపై మండిపడుతున్నారు. నేపథ్యంలో ఒక్కసారిగా వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎస్ హుసేన్ జాయిన్ అవుతున్నారు. హుసేన్, నందికొట్కూరులో టీడీపీ నేతల మధ్య మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఎంపీ స్వాగత ఏర్పాట్ల నేపథ్యంలో ఒకసారిగా ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్న పరిస్థితి, అసలు ఏం జరిగింది? ఎందుకు ఎమ్మెల్యే ఫోటోలను ఫ్లెక్సీల్లో ముద్రించని పరిస్థితి? రాజా, ఉమ్మడి కర్నూలులో తెలుగు తమ్ముల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. మనం చూసాం 1వ తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రాలయ నియోజకవర్గంలో తిక్కారెడ్డి వర్సెస్ స్థానికంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రాఘవేంద్ర రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగినటువంటి ఘటన మరొక ముందే నిందగా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంపీ బైరెడ్డి శబరి స్థానిక ఎమ్మెల్యే గీతా సూర్య మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. గత ఎన్నికలకు ముందు నుంచి కూడా అటు మాండ్ర శివానంద రెడ్డి వర్గము, ఇటు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గం పెద్ద ఎత్తున కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు గడిచినటువంటి ఎన్నికల్లో కూడా ఒకరి వర్గం మరొక వర్గం సపోర్ట్ చేసుకోలేదు. ఎన్నికలకు సంబంధించినటువంటి ఎవరు కూడా ఇద్దరు అంటే ఎన్నికల ర్యాలీలో పాల్గొనడంలో కానీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం కానీ అటు ఎమ్మెల్యే వర్గం ఎంపీకి ఓటు వేయాలని కానీ ఎంపీ వర్గం ఎమ్మెల్యేకి ఓటు వేయాలని కానీ ఎక్కడ కూడా మాట్లాడుకున్నటువంటి అయితే పరిస్థితి లేదు, చెప్పుకున్నటువంటి పరిస్థితి లేవని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి ఆ పరిస్థితులు కూడా మనం చూసాం ఎన్నికల నేపథ్యంలో. అయితే తాజాగా ఇవాళ మొదటిసారిగా ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మొదటిసారిగా బైరెడ్డి శబరి నందికొట్కూరు నియోజకవర్గానికి రానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా స్వాగతం బ్యానర్లు కట్టారు. పెద్ద పటేల్ సెంటర్ లో బహిరంగ సభ పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినా ఈ నేపథ్యంలో ఇప్పటికే బైరెడ్డి శబరికి సంబంధించినటువంటి స్వాగత బ్యానర్లో ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గీతా జయసూర్యకి సంబంధించినటువంటి ఫోటో లేకుండా లేవు. అయితే దీని మీద కూడా మాండ్ర శివానంద రెడ్డి వర్గం గీతకు ఎమ్మెల్యే వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి ఆ పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత 2-3 రోజుల క్రితమే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో 12 మంది స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్స్ అంతా కూడా
వైసీపీ టీడీపీలో చేరుతున్నట్టు, వైసీపీ విడి టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగానే అభివాదం చేస్తూ బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఆ 12 మంది కౌన్సిలర్స్ మా వద్ద ఉన్నారనే నేపథ్యంలో ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి నేపథ్యంలోనే దాని కౌంటర్ గా గీత జయసూర్య కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టారు. అసలు అతను బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ పార్టీకి చెందినవాడు, అసలు టీడీపీతో సంబంధమే లేనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి సమక్షంలో ఆ టీడీపీలో ఎలా టీడీపీలో చేసుకోవడానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి? గతంలో కూడా ఆ తాను సెక్రటరీగా ఉన్నప్పుడు భూమానాగిరెడ్డి ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ రోజు కూడా ఇలాగే వ్యవహరించారా? కేవలం ఆధిపత్య ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి ఈ నియోజకవర్గంలో మాత్రమే ఇలా మీరు అంటే పార్టీలు చీరికలు చేర్పిస్తుంటారా? మిగతా నియోజకవర్గాల్లో అటు ఆర్లగడ్డలు కానీ, బనగానపల్లి కానీ, ఇతర శ్రీశైలం నియోజకవర్గం కానీ, డోన్ నియోజకవర్గాల్లో ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా వెళ్ళి ఎంపీకి సంబంధించిన ఎంపీ అనుచరులం మేమని పార్టీలు చేర్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అసలు బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై ఏదైనా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఓవైపు ఇప్పటికే నంద్యాల జిల్లాలో అటు అఖిల ప్రియ సంబంధించినటువంటి వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి, ఇటు తాజాగా శబరి, అలాగే ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యే మధ్య ఓవరాల్గా జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా సమన్వయం చేసే అవకాశం ఉందా? ఈ వర్గ విభేదాల విషయంలో, అసంతృప్తి విషయంలో పార్టీ సీరియస్గా దృష్టి సారించే ఛాన్స్ ఉందా లేదా? రామదాస్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూస్తుంటే ఆర్లగడ్డ, నందికొట్కూరు మంత్రాలయ నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. తమ తెలుగు తమ్ముల మధ్య తారాస్థాయికి చేరేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదోన్ నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి బీజేపీ క్యాండిడేట్ పాలసారథి గెలిచినప్పటికీ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా దగ్గర రాణించడం లేదు అనేటువంటిది వైతి ఉంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తెలుగు తమ్ముల మధ్య వర్గ విభేదాలు ఏవైతే ఉన్నాయో దీని మీద అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము, దీని మీద కంపల్సరీగా మాట్లాడతామని నిన్ననే తాజాగా ఎమ్మెల్యే జయసూర్య చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీని మీద జరిగేటువంటి పరిణామాలని అధిష్టానం చూసుండేటువంటి ప్రసక్తి లేదు. దీని యొక్క పంచాయతీ తప్పనిసరిగా చంద్రబాబు వెళ్లేటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఏదేమైనా అధిక 164 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం మీద ప్రభుత్వ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కానీ ప్రజాపాలన అందించడంలో దృష్టి పెట్టాలి తప్ప వర్గ విభేదాలు పెట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం అనేటువంటి భావన ఆ టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నందికొట్కు సంబంధించినటువంటి పంచాయతీ మాత్రం బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడా, అసలు బీజేపీనా టీడీపీనా ఏ పార్టీలో ఉన్నాడంటే స్పష్టత మాత్రం అటు బీజేపీకి బీజేపీలో ఉంటే బీజేపీ ఇవ్వాలి, లేకుంటే ఆ టీడీపీలో ఉన్నట్లయితే టీడీపీ స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గీతా జయసూర్య. అయితే దీని పూర్తి స్థాయిలో మాండ శివానందరెడ్డి వర్గం సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కాబట్టి పెద్ద ఎత్తున ఒకవైపు ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ శబరి, ఎమ్మెల్యే గీతా జయసూర్య కనిపిస్తున్నప్పటికీ ఈ ఇద్దరు వెనుక కూడా అటు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇటు మాండ శివానందరెడ్డి పెద్ద ఎత్తున ఈ వర్గ విపోరుకు కారణం అనేటువంటి భావన మాత్రం ఆ నియోజకవర్గంలో నెలకొంది. అయితే దీనిపైన కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించకపోతే మాత్రం అక్కడ తెలుగుదేశం పార్టీ అప్రతిష్ట పాలు కాక తప్పదనేటువంటి విమర్శలు అయితే వస్తా ఉన్నాయి రామదాస్. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. ఇవాళ నందికొట్కూరు పటేల్ కూడలిలో బైరెడ్డి శబరి భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి సెంటర్ వరకు ర్యాలీ చేపడుతున్నారు. ఆమె తొలిసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గానికి రావడంతో అనుచరులు భారీ స్వాగత ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే పేరు అలాగే ఎమ్మెల్యే ఫోటోలు లేకపోవడంతో గీతా జయసూర్య అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఎంపీ ఎమ్మెల్యే మధ్య మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో తాజాగా నందికొట్కు నియోజకవర్గంలో కూడా తెలుగు తమ్ముల మధ్య విభేదాలు బయటపడంతో అధిష్టానం దృష్టి సారించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. అసలు పార్టీలోనే లేనటువంటి వ్యక్తి మాటలు మీరు చెప్తుంటే నాకు ఆయన కండవగప్పున్నటువంటి పార్టీ చెందినటువంటి వ్యక్తి ఆయన చెప్తుంటే మీ మన వాళ్ళెట నమ్ముతున్నారంటే తప్పు చేసినానికి ఎవడైతే మాకు మళ్ళీ కాపాడతానే ఒక ధోరణితో పోతున్నారు తప్ప వేరేటి కాదు. అసలు పార్టీలోనే లేనటువంటి వ్యక్తి మాటలు మీరు చెప్తుంటే నాకు ఆయన కండవగప్పున్నటువంటి పార్టీ చెందినటువంటి వ్యక్తి ఆయన చెప్తుంటే మీ మన వాళ్ళెట నమ్ముతున్నారంటే తప్పు చేసినానికి ఎవడైతే మాకు మళ్ళీ కాపాడతానే ఒక ధోరణితో పోతున్నారు.